మంత్రివర్గ ప్రక్షాళనకు సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పటి నుంచే ప్రతిపక్షాలను ఇరుకునపెట్టే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుత క్యాబినెట్లో ఇద్దరు మినహా మిగిలిన వారిని తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వారి స్థానంలో సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కొత్త వారి ఎంపిక జరుగుతోందంటున్నారు. ఇదే సమయంలో టీడీపీని టార్గెట్ చేయడంతో పాటు చంద్రబాబును పొలిటికల్గా సెల్ఫ్ డిఫెన్స్లో పడేయగల సమర్థులైన వారికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంట. ఇప్పటివరకు క్యాబినెట్లో కొడాలి నాని అవసరమైన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబును టార్గెట్ చేయడంలో ముందు నిలిచారు. మరి ఈసారి కొడాలి నాని స్థానంలో క్యాబినెట్ బెర్త్ దక్కించుకునేది ఎవరు? వైసీపీలో కమ్మ సామాజిక వర్గం సమీకరణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ విస్తరణ పాలసీ నిర్ణయంలో భాగంగా కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ పదవి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో కొడాలి నాని స్థానంలో కమ్మ వర్గం నుంచి ఎవరికి స్థానం దక్కుతుందనే చర్చ సాగుతోంది. కొడాలి నాని స్థానంలో కృష్ణా జిల్లా నుంచి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ తలసిల రఘురాంలలో ఒకరికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే మరోవైపు టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పేర్లపైన ఫోకస్ పెరిగింది. వంశీ ఇప్పటికే చంద్రబాబును కొడాలి నాని తరహాలో టార్గెట్ చేస్తూ వైసీపీకి మద్దతిస్తున్నారు. కరణం బలరాం సైతం టీడీపీతో దూరంగా ఉంటున్న చీరాలలో వైసీపీ నుంచే మరో ఇద్దరు నేతలతో పోటీ ఎదుర్కొంటున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశంపై వైసీపీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. క్యాబినెట్లోకి తీసుకునే ముందే వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికకు వెళ్లి విజయం సాధిస్తే మూడు రాజధానుల విషయంలో తమకు ప్లస్ అవుతుందని అధికార పక్ష నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. వంశీని క్యాబినెట్లోకి తీసుకుంటే టీడీపీ బలమైన ప్రాంతాలుగా భావిస్తున్న ఏరియాల్లో ప్రభావం చూపించగలుగుతారని అంచనా వేస్తున్నారట. అదేవిధంగా బలరాంకు అవకాశమిస్తే టీడీపీకి మద్దతుగా నిలుస్తుందని చెప్పుకునే కమ్మ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలుగుతారని అభిప్రాయపడుతున్నారట. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను నేరుగా మంత్రులుగా చేయడంపై వైసీపీ ఆందోళన చేసింది. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రచారం చేసింది. అందుకే ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి క్యాబినెట్లోకి తీసుకోవడం ద్వారా చంద్రబాబు తరహాలో తాము వ్యవహరించబోమనే సంకేతాలు ఇవ్వాలనేది వైసీపీ మరో లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో క్షేత్రస్థాయిలో గన్నవరం, చీరాలలో పరిస్థితులపైన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. వారిలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాల్లో ఏర్పడే పరిస్థితులపైన సమీక్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే గన్నవరం, చీరాల నియోజకవర్గాల్లో వంశీ, బలరాంతో స్థానిక వైసీపీ నేతలు కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడడం లేదు. అయితే జగన్ కమ్మ వర్గానికి వ్యతిరేకమని చేస్తున్న ప్రచారానికి సమాధానం చెప్పడంతో పాటు ప్రధానంగా అమరావతి ప్రాంతంలో బలం నిరూపించుకోవడం, టీడీపీని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం, ఈ లెక్కలతో వారిలో ఒకరికి క్యాబినెట్లో స్థానం కల్పించడం లక్ష్యమని చెబుతున్నారు. నిజంగా వారితో రాజీనామా చేయిస్తే ఆత్మకూరుతో పాటు గన్నవరం, చీరాలలో బైపోల్స్కు సిద్ధం కావాల్సి ఉంటుంది. మొత్తం మీద కొడాలి నాని స్థానం భర్తీ విషయంలో వైసీపీలో జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారుతోంది. చివరకు సీఎం జగన్ ఈ స్థానం ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.